హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బావిక్ టాక్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లో అరటికాయ బజ్జీ చేయడం, మీకు ప్రిపేర్ చేయడం మీకు నేను చూపిస్తాను. సో ముందుగా నేను అరటికాయ బజ్జీ చేయడానికి తీసుకున్నాను అరటికాయలు. ఇవి నేను 2 షేప్స్లో కట్ చేసుకున్నాను. చూసారా, రౌండ్గా కొన్ని కట్ చేసుకున్నాను, పొడవుగా నీలువుగా కొన్ని కట్ చేసుకున్నాను. ఇవి మనకి బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం వీటిని అందులో కట్ చేసేసి వాటిలో వేసుకోవాలి. వేసుకుంటే మనం బజ్జీ వేసుకునేటప్పుడు తీసుకుని డైరెక్ట్గా వాటర్ లోపల చేసుకుంటే మనకి అవి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి, స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో నేను శనగపిండి తీసుకున్నాను. సో శనగపిండి తీసుకొని శనగపిండిలోకి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు. అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ కాదు కొంచెం. అండ్ కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకున్నాను. వామ్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, సో అందుకని వామ్ డైజెషన్ కూడా బాగుతుంది, ఆయిల్ ఫుడ్ కదా. సో అందుకని చాలా కొంచెం వామ్ అనేది యూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చిట్టికడు సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ సోడా ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బజ్జీ అనేది పొంగుతుంది. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం. ముందుగా ఒక పానం తీసుకొని కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కే వరకు మనం వెయిట్ చేద్దాం. చూసారా, పిండి ఇలా మనం కలుపుకొని పెట్టుకున్నాము. సో కొంచెం నూనె ఆల్రెడీ మనం పెనంపై పెట్టుకున్నాం కదా, అది వేడెక్కాక మనం ఇవన్నీ వేసుకుందాం. చూసారు కదా, నూనె కాగిందో లేదో మనం తెలుసుకోవటానికి దాంట్లో కొంచెం పిండి వేసి చూస్తే పైకి వచ్చేసింది, అంటే నూనె కాగిపోయినట్టే. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తాం. చూసారు కదా, ఇప్పుడు మనం పిండిలో ముంచుకొని బజ్జీ వేసుకుంటున్నాం. సో పిండి మరీ పలుచగా కలిపేసుకోకూడదు, మరీ తిక్కగా కలుపుకోకూడదు. పట్టే అరటికాయలకు పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. సో ఏ బజ్జీ ప్రిపేర్ చేసుకున్నా కూడా మనం ఇంతే ప్రిపేర్ చేసుకోవాలి. సో బజ్జీలన్నీ ఇప్పుడు మనం పెనాల్లో వేసేసుకుంటున్నాము. సో ఇవి కొంచెం ఫ్రై డీప్ ఫ్రై చేద్దాం. ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఎక్కడ ఉడకలేదు అక్కడ అనేది ఫ్రై అవుతుంది కాబట్టి. సో మనం అలా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయాయి, కొంచెం మన కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, బజ్జీలు ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఏమి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కారం నంచుకోవటానికి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ కొంచెం ఉప్పు కొంచెం కారం తీసుకున్నాను. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుందాము స్టఫింగ్ కోసము. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోవాలి. పిండుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా నిమ్మకాయ కలుపుకున్న తర్వాత మనం ఒక బజ్జీ తీసుకొని ఇలాగా మిడిల్లోకి కట్ చేసుకుందాము. ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని స్టఫ్ చేసుకోవడమే, ఇంతే సింపుల్. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. కారంకి ఏంటంటే ఉల్లిపాయ మనం ఒక 4 పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని టమాటో కూడా అలానే వేసేసుకోవాలి. అండ్ ఒక 2 ఎండుమిర్చి 2 వేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, కారం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది ఎక్కువ రాయలసీమ వైపు కారం అనేది బాగా ఎక్కువ తింటారు, కోస్తా వాళ్ళకి అంతగా తెలీదు. మనం కారం దోశ, ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోశ అవన్నీ వేసుకునేటప్పుడు కారం యాడ్ చేసుకుంటారు. మా హస్బెండ్ అయితే మ్యాండేట్గా కారం అయితే కంపల్సరీ మేము బజ్జీ వేసుకుంటే. సో కారం ఇలా ప్రిపేర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. కారం ఇష్టపడిన వాళ్ళు కొంచెం టమాటో సాస్ కూడా వేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది రెయినీ సీజన్ కదా, సో హాట్ హాట్గా ఏమైనా తినాలనిపిస్తుంది అందరికీ.
సో ఈ హాట్ హాట్ ఐటమ్స్ మ్యాండేట్ అయిపోయి ప్రతి ఇంట్లో. సో అందుకని నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి కొంచెం ఈ కుకింగ్ వీడియోస్ అయితే ఇస్తున్నాను. సో మా ఇంట్లో మ్యాండేట్గా ఏదో ఒక ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, ఈవినింగ్ రెయినీ సీజన్ కదా. సో మీరు అందరూ కూడా ప్రిపేర్ చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, అందరూ ఎంజాయ్ చేయండి.